बास्केट्स एरियन यूट्यूब चैनल को स्वागत। एपी ग्राम मरियु वार्ड सचिवालयालो वालंटीर्लुगा पनिचेस्तुन्नटुवंटि वारिकी त्वरलोने मरी प्रभुत्वं अवार्डुलु प्रदानं चेयबोतुन्न विषयं मनंदरिकी कूडा तेलिसिंदे। ग्राम मित्र, ग्राम रत्न, ग्राम वज्र अने पेर्लतो मरी वालंटीर्लकु 30,000 वरकु नगदु बहुमतुलनु अलागे प्रोत्साहकालनु प्रभुत्वं अंदिंचबोतोंदि। इक उगादि नुंचि अनगा एप्रिल 1वा तेदी नुंचि ग्राम मरियु वार्ड वालंटीर्लकु अलागे सचिवालयंलो पनिचेसे ग्राम मरियु वार्ड सचिवालय सिब्बंदिकि बायोमेट्रिक विधानान्नि मरिंत पकड़बंदीगा अमलु चेयडानिकि प्रभुत्वं एर्पाट्लु चेस्तोंदि। इक प्रतिरोजु कूडा 3 नुंचि 5 गंटल वरकु स्पंदन कार्यक्रमं उंटुंदि। वीटिलो प्रजलु वारि योक्क प्रजा समस्यलनु तेलियजेयवच्चु। अलागे ग्राम सचिवालय सिब्बंदि अंदरिकि कूडा ఐడెంటిటీ కార్డ్స్ అనేవి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది। మరి ఇటువంటి మరిన్ని విషయాల్ని మనం ఇక్కడ చూడవచ్చు। సచివాలయాల్లో రోజు స్పందన ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత। మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో సిబ్బంది। గ్రామ వార్డ్ సచివాలయాల జీసీలకు ప్రభుత్వం ఆదేశం। ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్, వాలంటీర్లందరికీ గుర్తింపు కార్డులు, నవరత్నాల లోగోతో బ్యాడ్జిలు, నిర్ణీత వ్యవధిలోగా బియ్యం, పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలం ఇవ్వాల్సిందే। వాలంటీర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి। నిర్లక్ష్యంగా వివరించే వారిపై వేటు। ग्राम वार्ड सचिवालय परिधिलोनि प्रजल समस्यलनु नित्यं तेलुसुकोनि त्वरितगतिन परिष्करिंचेंदुकु अत्यधिक प्राधान्यत इव्वालनि राष्ट्र प्रभुत्वं निर्णयिंचिंदि। इंदुलो भागंगा प्रतिरोजू ग्राम वार्ड सचिवालयाल्लो स्पंदन कार्यक्रमं निर्वहिंचेला चर्यलु तीसुकोवालनि ग्राम वार्ड सचिवालयाल बाध्यतलु निर्वहिस्तुन्न जायिंट कलेक्टर्लकु आदेशालु जारी चेसिंदि। पनि दिनाल्लो ग्राम वार्ड सचिवालयालन्नितिलो प्रजल समस्यलु तेलुसुकोनि परिष्करिंचेंदुकु सिब्बंदि अंता मध्याह्नं 3 गंटल नुंचि सायंत्रं 5 गंटल वरकु अंदुबाटुलो उंडेला चूडालनि ग्राम वार्ड सचिवालयाल मुख्य कार्यदर्शी अजय जैन उत्तर्वुलो पेर्कोन्नारु। सिब्बंदि कार्यालयं नुंचि वेल्ले मुंदु तप्पनिसरिगा बयोमेट्रिक पंच वेसेला चर्यलु तीसुकोवालनि अन्नारु। ई एडादि एप्रिल 1वा तेदी नुंचि ग्राम वार्ड सचिवालय सिब्बंदि अंदरिकी बयोमेट्रिक हाजरु तप्पनिसरि चेयालनि, ई हाजरु आधारंगाने वारिकि वेतनालु चेल्लिंचेला चर्यलु तीसुकोवालनि सूचिंचारु। ई उत्तर्वुल्लोनि मुख्यांशालु इंका इला उन्नायि। 2.6 లక్షల మంది వాలంటీర్లకు గుర్తింపు కార్డులు। గ్రామ వార్డ్ వాలంటీర్లందరికీ గుర్తింపు కార్డులతో పాటు నవరత్నాల లోగోతో కూడిన బ్యాడ్జిలను వీలైనంత త్వరగా ఇవ్వాలి। సంబంధిత శాఖ వాలంటీర్ల బ్యాడ్జిను రూపొందించి సీఎం కార్యాలయం ఆమోదం పొందిన వెంటనే 2.6 లక్షల మంది వాలంటీర్లకు వాటిని అందజేయాలి। గ్రామ వార్డ్ వాలంటీర్ల క్లస్టర్ల వారీగా లబ్ధిదారుల జాబితాలను సచివాలయంలో తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి। దీనివల్ల ఆయా వాలంటీర్ల పరిధిలో లబ్ధిదారులు తమకు ఏ పథకాలు అందింది లేనిది తెలుసుకోగలుగుతారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిర్ణీత కాల వ్యవధిలోగా బియ్యం, పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డులతో పాటు ఇంటి స్థలం పట్టా ఇవ్వాలనేది తప్పనిసరిగా 100% అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి। నిర్ణీత సమయంలో పథకాలు అందాలి। అర్హులైన గ్రామ దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోగా ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేయాలి। దరఖాస్తు చేసుకున్న అర్హులకు 10 రోజుల్లోనే బియ్యం కార్డు మంజూరు చేయాలి। అర్హులైన వారికి 21 రోజుల్లోగా గతంలో 10 రోజులు పెన్షన్ కార్డును మంజూరు చేయాలి। 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాను మంజూరు చేయాలి। ఈ నాలుగు నిర్ణీత కాల వ్యవధిలోగా అర్హులైన వారికి మంజూరయ్యేలా చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తరచూ సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలి। ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త మంజూర్లు తాత్కాలికంగా నిలుపుదల చేశారు। కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా అర్హులైన వారికి నిర్ణీత కాల వ్యవధిలో ఆయా పథకాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి। వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి। తమ పరిధిలోని ప్రజల సమస్యలు, అవసరాల పట్ల సరిగ్గా స్పందించకుండా నిర్లక్ష్యంగా వివరించే వాలంటీర్లను తొలగించాలి అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది। మరి మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ విషయాలన్నిటిని మనం చూడడం ద్వారా అర్థమవుతుంది। గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బందికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ అనేది మరింత పకడ్బందీగా అమలు చేసి మరి ఈ బయోమెట్రిక్ ని వారి యొక్క వేతనాలకు లింక్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది। అలాగే వాలంటీర్లు ఎవరైతే వారి యొక్క విధుల్లో నిర్లక్ష్యం వహిస్తారో అటువంటి వారిని తొలగించడంతో పాటు మంచి సేవ చేసేటటువంటి వాలంటీర్లకు అవార్డులు కూడా ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు। ఇది గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లకు అలాగే గ్రామ మరియు వార్డ్
సిబ్బంది సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు మిస్ కాకూడదు అంటే మన భాస్కర్ సెరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో